హైడ్రా యాక్టివిటీ నేను సమర్థిస్తాను, అక్రమ నిర్మాణాల కూల్చివేత. కానీ సమస్య ఎక్కడంటే అక్రమ నిర్మాణాల పేరుతో జరుగుతున్నటువంటి దాన్ని నేను ప్రస్తావించా. ఎవడో కట్టాడు ఒక అపార్ట్మెంటో ఒక విల్లానో ఒక ఇల్లో కట్టాడు, వాడే ఉంటే వాడిది కూల్చుకో తప్పులేదు, కానీ వాడు వేరే వాళ్ళ దగ్గర కొనుంటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు వేరే వాళ్ళ దగ్గర కొనుంటే, అప్పుడు అమ్మినటువంటి వాడు బాగానే ఉన్నాడు, ఆ డబ్బులు ఆడు సంపాదించుకున్నాడు, కొనుక్కున్నవాడు బాధితుడు ఎట్లా అవ్వాలి, వాళ్ళు ఎందుకు విక్టిమ్ అవుతారు? ఇంకొకటి, దాంట్లో ఏం జరిగిందో నువ్వు చెప్తున్నట్టు ఆ ఎఫ్ఏ ఏదైతే మన దాన్ని ఏమంటారు చెరువు లెవలు ఇట్లాంటివన్నిటికైతే గనక మరి పర్మిషన్ ఎట్లిచ్చింది ఆనాటి ప్రభుత్వం, హెచ్ఎండిఏ ఎందుకు ఇచ్చింది, లేకపోతే కనుక రెరా అప్రూవ్డ్ ప్లాట్లే కదా అక్కడ వేసినటువంటివి, అప్పుడు వాళ్ళకి తప్ప ఎట్లా అవుతుంది? కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళు లేదా లక్షల్లో పెట్టినటువంటి మధ్యతరగతి విక్టిమ్స్గా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఇది. ఇంతవరకు అటు బీఆర్ఎస్కి నోరు మీద పట్టలేదు, ఎందుకంటే వాళ్ళ హయాంలోనే ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఎక్కడ క్రిమినల్స్ అంటారు. అదే సందర్భంలో ఇటు పక్కన వీళ్ళు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ తామే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. నిజంగా ఇంకోటి, వీళ్ళు లేబర్ కాదు కాబట్టి వీళ్ళ పక్షాన ఎవరూ లేరు. రాత్రి పగలు కష్టపడి జీవితకాలం సంపాదించుకున్నటువంటి డబ్బులతో కొనుక్కున్నదో కట్టించుకున్నటువంటిదో ఉన్నటువంటి ఇళ్ళుని ఉన్న అకస్మాత్తుగా రోడ్డును పడేసి వాళ్ళని ఎటూ కాని బ్రతుకుల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యవహారాలకు సంబంధించి మొట్టమొదట నోరు విప్పింది భారతీయ జనతా పార్టీ, తెలంగాణకు సంబంధించినటువంటి శాసనసభాపక్షం. దాన్ని తప్పుబడుతూ అసలు చేసినటువంటి వాళ్ళని వదిలేసి అసలు అనుమతి ఎట్లా ఇచ్చారు కన్స్ట్రక్షను, అప్పుడున్నటువంటి అధికారులు ఎవరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు, ఎవడైనా సరే కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా చూసుకుంటారు, దాని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అనేది చూసుకుంటారు, దాని ప్రకారం ఉన్నప్పుడు ఈ ఎఫ్ఎస్ఎల్ లెవెలు ఈ లెక్క ఈ తొక్క వాళ్ళకేం తెలుస్తుంది, అన్యాయంగా కొనుగోలుదారులను ఎట్లా మోసం చేస్తారన్నటువంటి అసలు పాయింట్ రైజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. దానికి సమాధానం అధికారపక్షం దగ్గర ఉండకపోవచ్చు, ప్రతిపక్షమైనటువంటి ఆనాటి అధికారపక్షం మాట్లాడకపోవచ్చు.